హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో రోజు ఆంధ్రప్రదేశ్ కోడ్ బులెటిన్ రిలీజ్ అయింది దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియో నస్తే ఒక లైక్ చేయండి మన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీలో కొత్తగా మూడు వందల ఇరవై కరోనా కేసులు అదేవిధంగా ఐదుగురు మృతి ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతూ ఉన్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ముప్పై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఎనిమిది మంది నమూనాలను పరీక్షించగా మూడు వందల ఇరవై కొత్త కేసులు వెలుగు చూశాయన్నమాట ఐదుగురు మృతి చెందారు కరోనా నుంచి నిన్న నాలుగు వందల ఇరవై ఐదు మంది కోలుకోవడం జరిగింది రాష్ట్రంలో ప్రస్తుతం మూడు వేల నాలుగు వందల యాభై ఎనిమిది యాక్టివ్ కేసులు ఉన్నాయన్నమాట ఇక కోవిడ్ వల్ల గుంటూరులో ఇద్దరు కృష్ణా ప్రకాశం విశాఖపట్నం జిల్లాలో ఒక్కొక్కరు చెప్పుకుని చనిపోయారు ఇక ఈరోజు జిల్లాల వారిగా కేసులు చూసుకున్నట్లయితే అనంతపూర్ నాలుగు చిత్తూరు అరవై ఏడు ఈస్ట్ గోదావరి ముప్పై ఒకటి గుంటూరు ముప్పై రెండు వైఎస్ఆర్ కడప పద్నాలుగు కృష్ణా నలభై ఒకటి కర్నూలు ఐదు నెల్లూరు పద్దెనిమిది ప్రకాశం పదమూడు శ్రీకాకుళం పదిహేను విశాఖపట్నం ముప్పై ఆరు విజయనగరం ఐదు వెస్ట్ గోదావరి ముప్పై తొమ్మిది ఇలా పదమూడు జిల్లాల్లో మూడు వందల ఇరవై కేసులు రావడం జరిగింది ఈరోజు అత్యధిక కేసులు చిత్తూరు డిస్టిక్లో అరవై ఏడు కేసులు రావడం జరిగింది ఈరోజు తక్కువ కేసులు మనం చూసుకున్నట్లయితే నాలుగు కేసులు ఇక్కడ అనంతపూర్ డిస్టిక్లో రావడం జరిగిందనమాట సో ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోవిడ్ అప్డేటు వీటినిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి